ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ సూజీ టిక్కీస్. అది కూడా రెండు డిఫరెంట్ ఫ్లేవర్స్తో. దీని తయారీ విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా స్టవ్ పై ఒక కడాయిని పెట్టి దానిలో రెండు కప్పుల నీళ్లను పోసి వేడి చేసుకోవాలి. ఇలా నీళ్లన్నీ చక్కగా మరుగుతున్నప్పుడు కొద్ది కొద్దిగా సూజీని వేసుకుంటూ విస్కర్తో చక్కగా కలుపుకోవాలి. రెండు కప్పుల నీళ్ళకి ఒక కప్పు సూజీని వేసుకోవాలి. దీన్నంతా కూడా కలుపుతూ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా రవ్వ కొద్దిగా ఉడుకుతూ ఉండగానే ఇందులో ముందుగానే తురిమి ఉంచుకున్న ఉడికించిన బంగాళాదుంపను, కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయను, సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికం, సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయ, అలాగే తురుముకున్న క్యారెట్, కరివేపాకు, తరిగిన కొత్తిమీర, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ను కూడా వేసుకుని వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో సరిపడా ఉప్పును కూడా వేసుకుని బాగా కలుపుకుని స్టవ్ ఆపేసి దించి రెండు ప్లేట్లలోనికి సమభాగాలుగా తీసుకుని కొద్దిగా చల్లార్చుకోవాలి. ఇక్కడ మనం రెండు ఫ్లేవర్స్లో టిక్కీస్ని తయారు చేస్తున్నాం. మొదటి ఫ్లేవర్ తయారు చేయటం కోసం ముందుగా ఒక ప్లేట్లో ఉన్న మిక్స్చర్ని తీసుకోవాలి. ఈ రవ్వ మిశ్రమంలో 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండిని వేసుకోవాలి. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ల పావుబాజీ మసాలాని కూడా వేసుకోవాలి. చేతికి కొద్దిగా నూనెని రాసుకుని ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుతూ ఒక ముద్దలా తయారు చేసుకోవాలి. వేరొక ప్లేట్పై కొద్దిగా ఆయిల్ని వేసి ప్లేట్ అంతా కూడా చక్కగా స్ప్రెడ్ చేసుకుని మనం ముందుగా తయారు చేసుకున్న ఈ మసాలా ముద్దను దీనిపై పెట్టుకొని సమానంగా చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సెట్ అవ్వటం కోసం ఫ్రిడ్జ్లో 30 నిమిషాల పాటు పెట్టుకోవాలి. ఇక రెండో ఫ్లేవర్ టిక్కీలు తయారు చేయటం కోసం మిగిలిన రవ్వ మిశ్రమంలో 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండిని వేసుకుని తురుముకున్న చీజును కూడా వేసుకోవాలి. అలాగే ఇన్స్టెంట్ నూడిల్ మసాలా ఒక సాచెట్ని కట్ చేసుకుని అదంతా కూడా ఇందులో వేసుకోవాలి. చేతికి ఆయిల్ని అప్లై చేసుకుని ఇవన్నీ కూడా ఈ రవ్వ మిశ్రమంలో బాగా కలిసేలా కలుపుకొని ఒక ముద్దలా తయారు చేసుకోవాలి. దీనిని కూడా ఇందాక చేసినట్లే ఒక ప్లేట్పై చక్కగా స్ప్రెడ్ చేసుకుని ఫ్రిడ్జ్లో 30 నిమిషాల పాటు సెట్ అవ్వటం కోసం ఉంచేసుకోవాలి. ముప్పై నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసుకుని మీకు నచ్చిన సైజులో మీకు నచ్చిన షేప్లో ఎలాగైనా సరే టిక్కీస్ని కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. రెండు రకాల వాటిని కూడా ఇలాగే కట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఈ టిక్కీస్ని ఫ్రై చేయటం కోసమై స్టవ్ పై ప్యాన్ని పెట్టి దానిపైన సరిపడినంత ఆయిల్ని వేసుకుని వేడి చేసుకోవాలి. ఇలా వేడెక్కిన ఆయిల్లో ఒక్కొక్క టిక్కీని పెట్టుకుని చక్కగా రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. రెండు రకాల టిక్కీస్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. సరిపడినంత ఆయిల్ని వేసుకుంటూ రెండు వైపులా తిప్పుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇంతేనండి, రెండు రకాల సూజీ టిక్కీస్ కూడా రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇవి. ఇలా ఒకటే మిశ్రమంతో రెండు రకాలుగా డిఫరెంట్ ఫ్లేవర్స్తో తయారు చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఎంతో చక్కగా చాలా తొందరగా మనం చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. రెండు రకాల స్నాక్స్ని ఎట్ ఏ టైం చేసి పెట్టిన వాళ్ళం అవుతాము. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి.